అందరు వచ్చేసారు బ్రో. అవునా గైస్ కమాన్ హలో. నువ్వు ముందే హాయ్ చెప్పి అందరిని ఇంట్రడ్యూస్ చేయని వచ్చాస్తా. నేనా? మరి అంత లేదు బాబు, నాకు భయం. నువ్వే మరి. మాకు లేదండి భయం, అందుకే నేను ఇలా మంది. నువ్వు డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, నువ్వే ముందెళ్ళి మాకు దారి చూపించాలి. నేను ఎంత నడిపించినా జనాలు రుక్కుంటూ వచ్చి చూసేది హీరోనే. సో నువ్వు ముందే వెళ్ళి పద చెప్తుందన్న మాట. బాబు నువ్వు న్యూ ఏజ్ డైరెక్టర్, బ్రేక్ ద పాత్. నువ్వు వింటేజ్ కీరవాణి గారు అబ్బాయి బ్రో, షో అస్ ద పాత్. కీరవాణి కొడుకు, కీరవాణి కొడుకు నన్ను ఒక్కడే అంటే. ఆయన కాలంలో ఎవరు? రాజమౌళి గారు కొడుక. ఇలా కాదు కానీ మనలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫెలో వెళ్ళాలి, అండ్ ఎత్తుకుదాం ఫస్ట్. ఫిలిం నగర్ లో కేజీ రూపాయలు 5 రూపాయలు అంట. మరి పడుకుంటా బయట. ఓకే సో గైస్, తన సింహ కొత్త హీరో, తన రీతు వర్మ, రితేష్ లానా సార్, రీతు వర్మ అంటే హీరోయిన్, సారీ, తన రితేష్ డైరెక్టర్ కొత్తోడు, తన భైరవ మ్యూజిక్ డైరెక్టర్ కొత్తోడు, తన అగస్త్య యాక్టర్ కొత్తోడు, తను సాయి, సారీ సార్, సాయి తేజ స్టైలిస్ట్ ఆల్రౌండర్ సార్, ఆల్రౌండర్ అన్ని తను కొత్తోడే, సారీ రవితేజ ఆల్రౌండర్. సరే సార్ మళ్ళీ చెప్పరా, కెమెరా రికార్డ్ చేయడం మర్చిపోయా. నువ్వు కొత్తోడువేనా? సినిమా కొత్త బంగా లేకుండా పెడితే బాగుండేది. అది ఆల్రెడీ వచ్చింది కదా సార్. అవుతుంది జస్ట్ మామూలుగా. అంటే మీ నంబర్ నిజంగా నేను చెప్పిన చాలా మంది నంబరు. నేను నా ఫస్ట్ సినిమాకి నేను కొత్త ఉండే. ఫస్ట్ సినిమాకి ఎవడైనా కొత్తడే కదా. అదే పని చేద్దాం. ఓకే బాగుంది, సీరియస్ అయిపోతుంది కదా. ఓకే రికార్డ్ చేసుకోమా, ఎందుకంటే మాటి మాటికి చెప్పడం కష్టం కావచ్చు. నాకు ఉంది ఆల్రెడీ కొంచెం రోల్ అయిపోతే. ఇదే సార్, ఇదం సింహ కొత్త హీరో, తను భైరవ కొత్త మ్యూజిక్ డైరెక్టర్, తన రీతు వర్మ, రితేష్ లానా సార్, అదే అందుకే థర్డ్ టైం చెప్పా. తను రితేష్ డైరెక్టర్ కొత్తోడు, తను అగస్త్య మంచి యాక్టర్ కొత్తోడు, తను సాయి తేజ స్టైలిస్ట్ ఆల్రౌండర్ సార్. నువ్వు ఆయన ప్రమోట్ చేస్తున్నావు, సినిమాని ప్రమోట్ చేస్తున్నావు, నాకు అర్థం కాదు. సినిమాని ప్రమోట్ చేస్తున్నా మరి. తను రవితేజ ఆల్రౌండర్ అండ్ తను సత్య సార్. సార్ సార్ సత్య గారు కొత్త గారు కదా? అంటే కొత్తగా రీఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. అంటే పేమెంట్ కూడా అలానే ఇచ్చారండి. అవును, సినిమా ఇచ్చలేదు. ఏదైతే సోరల్ ఇదంతా ఒక కొత్త ప్యాషనేట్ బ్యాచ్ అండి. ఏదో అలానే కనబడతారు కానీ చాలా ఆడుతూ పాడుతూ సినిమా తీశారు. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అంట, నేనేదో వీళ్ళకి ధోని అంట, నన్ను ఇంట్రడ్యూస్ చేయమని పిలిచారు. మీకు తెలిసిందే, ముందు మాత్రం అరే ధోని రా అంటారు, వెనకాలపోతే ఫోన్ రా అంటారు. ఓకే, సో మన మీడియా మిత్రులు అందరికీ మా సరస్వతి పుత్రులను ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలా ప్యాషనెట్ బ్యాచ్ అండి, బ్లడ్ స్వెట్ మిగతా ఏ లిక్విడ్స్ అన్ని పెట్టారు. మీరు కొంచెం దాన్ని కొంచెం ఎలివేట్ చేసి, ఎందుకంటే ఒక ముందు ప్రాస ఇంకో ప్రాస కొంచెం మంచి ఆర్టికల్స్ రాసి, మీకు అందరికీ రైటర్స్గా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఒక చిన్న సినిమా కదండి ఇది, చిన్న సినిమా బతికితేనే ఈ పరిశ్రమ అనేది, పరిశ్రమ అనేది బాగుందిగా. ఓకే 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 మీరు సాటిస్ఫైడ్గా బాయ్. ఓకే ఈ మాత్రం నాకు ఇద్దరు లేపారు.